మనకి సమ్మర్ స్టార్ట్ అవ్వగానే వాటర్ ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ మొదలవుతుంది. అదే వాటర్ ప్రాబ్లమ్స్ తో మనల్ని టెన్షన్ ఫ్రీగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సిద్ధార్థ స్టీవ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మాజా విలికి ఏడాదంతా పుణ్యమే. తమిళ్లు వీళ్ళు పని చూసుకుంటారు, మనం పొలంకి వెళ్ళి వద్దాం. అలాగే అన్నయ్య. సావిత్రి వెళ్ళొస్తాను. ఓకే అండి. ఏంటి అమ్మకి ఇది ప్రాబ్లం అని చెప్పావు? అంటే హాస్పిటల్లో ఉంది అక్క. రక్తం కావాలంటే నేను ఇస్తానే. ఒక తల్లి కడుపులో పుట్టుకపోయినా మనంతా అక్క చెల్లెలమే. అవునే, నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు, నువ్వు పప్పు చేయి, నేను ముగ్గేస్తాను. ఏడు సావిత్రి, ఏం చేస్తాం? చూడట్లేదా ముగ్గేస్తున్నా? సిగ్గు లేదు, పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని ఒగ్గు పట్టాల్సిన వయసులో ముగ్గేస్తున్నావు చూడు, చాలా సీప్గా ఉంది. నువ్వు పాలు పంపు సెట్టుకురా, ఏడా తిరిగేలోపు పన్నెంటి బిడ్డ నీ చేతులు ఎడతా. ఏంది వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు చెప్తా మనకి? సర్పంచ్ తెలియదా? తూత దొంగ కోళ్ళు పట్టుకుని ఏదోలా ఉన్నాడు. నువ్వు అను, నా పంపు సెట్ను వైట్ హౌస్ చేసేసి నీ కోసం రెడ్ కార్పెట్ వేసేస్తా. అయితే వస్తావా? సిగ్గు అనే పదం నా డిక్షనరీలోంచి తీసేశాను. అసలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఆ పదమే మర్చిపోయాను. ఇదిగో సావిత్రి, నీళ్ళు లేవని చెప్పి తెగ బాధపడిపోతున్నావు అంట కదా, నీ కోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? పెద్ద ట్యాంకర్ వేసుకొచ్చా. నువ్వు వెళ్ళి బిందొట్టుకొచ్చాయి. కొంతమంది ఆడాలని ఓటుతో కొట్టాలి, మరి కొంతమంది నీటితో కొట్టాలి. అలా చూస్తారంటే ట్యాంకర్ పట్టురండి. సావిత్రి ఎలాగుంది నా ఉచిత మంచినీటి పథకం? బిందెతో నీళ్ళను నింపే దేవుడివా, గొంతులో నీటిని తడిపే వరుణుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, పంచనుకో నీ సర్పంచనుకో. ఏయ్ సర్పంచ్ మనకు నీళ్ళు తీసుకొచ్చాడే, రండి నీళ్ళు పడదాం. అదేంటి అలా తన్నావు? నేను పడతాను ఇంటికి పెద్దదానే, నీళ్ళు పడతాను. నీళ్ళు పెట్టేవి నా బిందె నింపుకుంటాను పెట్టు. మస్తు విషయం జరిగా. ఏయ్ ఇంట్లో పెద్దదాన్ని పెద్ద కొడల్ని పెద్ద ముందు వచ్చిన నేను వట్టి తడుతు నీ వట్టు. ఇగో సర్పంచ్, ఇంట్లో పెద్దదాని ఎవరు? యాదవ నాటకాలు ఆడుకో, సామెతలు నీకే వచ్చు అనుకున్నా నాకు వచ్చు. నీలాగే పెద్ద పత్రిక పరవాన వండితే తెల్లారి వరకు చల్లారలేదట. ఇగో నేను పడతా, నేను పడతా, నేను పడతా. ఆ నీళ్ళు సొక్కలు తీసుకురండిరా బాబు, త్వరగా పట్టేసుకోండి నాకు టైం లేదు. నాకు ఇంట్లో పని ఉంది, నేను పట్టిపోతా. నాకు ఇంట్లో పని ఉంది, నేను పట్టి. ఎవరో ఒకరు పట్టుకుంటారు, ముందు తేల్చుకున్న తర్వాత బిందులు పెట్టండి. ఆ ట్యాప్ ఊడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా అత్తగారు పెట్టారు. బిందు ఇచ్చి కొడుతున్నా, నా కెపాసిటీ గురించి తెలియట్లేదు. ఈ విషయం ఎలా తేలేదు కాదు కానీ ఆ రాఘవరావు అని రమ్మంటాను కరెక్ట్. ఏమయ్యా రాఘవరావు? ఏమైందండి? ఏమైంది అంటావేంటి? కష్టపడి బుల్లబ్బాయి నీటి పథకాన్ని పెడితే నీళ్ళు పట్టుకోమంటే ఓ పైపు లాగేస్తున్నారు. వంద ఊర్లకు నీళ్ళు ఇవ్వాలా? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెదలు ఏమైపోవాలి? ఇంట్లో పెద్ద కూడా ఎవరు? నువ్వే ఫస్ట్ నేను పట్టాలి కదా, పట్టాలి. మరి అది ముందు వస్తానండి. నీ మొగుడికి ఇచ్చి పట్టమను. మరిది వదిన, ఒక్కసారి ఆలోచించుకో. ఓ పని చేద్దాం,
నేను కళ్ళ మూసుకొని మీ మూడు బిందులో బింది మీద చెయ్యేస్తా. ఏ బింది అయితే ఫస్ట్ వస్తుందో అల్లె పట్టేసుకుంటా. ఇది బాగుంది ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఇది ఎవరి బింది? నా బింది. నా టేస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకో. సమ్మగా నీళ్ళ సౌండ్ గలగలగల ఆడిపోతుంటా. ఏంటి సౌండ్ రావట్లేదేంటి? నీళ్ళొస్తే కదా సౌండ్ రావడానికి. ఎయిర్ లాక్ అయిపోయి ఉంటది. ప్రెసిడెంట్ గారు ట్యాంక్ లో నీళ్ళు తీసుకొని వచ్చారా? తీసుకొచ్చానండి. తీసుకొచ్చేటప్పుడు నీళ్ళు ఉండాలి కదా అందులో. ఉండాలి. ఏమయ్యా అదే సోత్రం ఉండండి. ఎయిర్ లాక్ అయిపోయింది రావద్దా? అప్పుడు అదేదో చెయ్యండి. ఒకసారి ఒక ఉండు. ఒకసారి మా చెల్లి వైపు చూసి వస్తుంది. ఇదేంటిది? నీళ్ళు ఎవరు అమ్ముకున్నారా? నీళ్లు అమ్ముకోలేదు కానీ ట్యాంక్ కు బొక్కెలా పడింది అని ఆలోచిస్తున్నా. అవునా? నేను చెప్పాను ఎల్లబడదు.